అద్భుతంగా ఇవాళ లీడ్ ఆక్టర్స్ అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు ఆయన పేరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతూ ఉంది అంటే తెలంగాణలో ఈరోజు ఇంతమంది అజ్ఞాత సూర్యులు తెర ముందుకొచ్చి వెలుగుతున్నారంటే తప్పకుండా ఆ ఉద్యమమే లేకపోతే ఈ రాష్ట్రమే లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా ఇంతమందికి ఇంత అద్భుతమైన అవకాశాలు దక్కేది కాదు కానీ మా పరంగా ప్రభుత్వ పరంగా ఇంకా తెలంగాణ సినిమాకి చేయాల్సింది చాలా ఉంది అది తెలుసు తప్పకుండా భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు పోదాం ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు కావ్య గారు దర్శికి సిద్ధుకి వేణుకి తర్వాత రాజుగారికి హన్షితకి హర్షిత్ నేను చెప్తా ఉంటే ఎక్కడో పాపికొండలు పోవాల్సిన అవసరం లేదు మా సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్లో మీరు తిరిగితే ఆ పాపికొండల కంటే అద్భుతమైన అందాలు కనబడతాయి కొద్దిగా దూరం ఉండే ఇల్లంతకుంటూ అన్నపూర్ణ రిజర్వాయర్కి పోతే అక్కడ కూడా ఐదు గుట్టల నడుమ దోసిట్లో పట్టుకున్నట్టు అద్భుతంగా ఒక మరి ఒక అద్భుతమైన దృశ్యం మీకు కనబడుతుంది కొద్దిగా పైకి పోతే రంగనాయక సాగరు ఆ పైకి పోతే మల్లన్న సాగరు ఆ పైకి పోతే కొండపోచమ్మ సాగరు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు ఆవిష్కరించిన అద్భుతమైన దృశ్యాలు అద్భుతమైన వనరులు మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు ఇందాక తమ్ముడు వేణు చెప్తుంటే అదే అనిపించింది మనుషులు మన మధ్యన ఉన్నప్పుడు వారి విలువ తెలియదు కానీ వారు మనని వదిలిపోయినప్పుడు వారు చేసిన పనేంది వారు చేసిన గొప్ప ఏంటి అనేది ఒకసారి నెమరేసుకునే అవకాశం లభిస్తుంది తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది తెలంగాణ పల్లె సంస్కృతిని తెలంగాణలోని కళాకారుల అద్భుతమైన టాలెంట్ని ఈ సినిమా వెలుగులోకి తెస్తుందని అందులో ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం అందులో మన తమ్ముడు వేణుగారి నేతృత్వంలో ఆయన దర్శకత్వంలో రావడం మనందరికీ గర్వకారణం మార్చి మూడు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు రాష్ట్రంలోని ప్రతి థియేటర్ నిండాలే ఇట్లాంటి టాలెంటు గుండె నిండా మనందరం కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తమ్ముడు సిద్ధు అదేవిధంగా ప్రియదర్శి కావ్య ఇంకా వేదిక పైన ఉన్న చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు శ్యామ్ గారు తర్వాత భీమ్స్ గారు ఇంకా ఇతర డిఓపి గారు ఇంకా వేణుగారు మంగ్లీ ఇంకా ఇతర టాలెంటెడ్ ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని మీ పేరు మీ గురించి ఎక్కువ చెప్తలేను ఎందుకంటే వాళ్ళని తొక్కేస్తున్నారు మీరు అందుకే చెప్పట్లేదు దిల్ రాజు గారికి నేను అదే చెప్తా ఉంటే అన్న మొత్తం నీ మీద ఫోకస్ ఉంది మా పిల్లల మీద ఫోకస్ ఉండాలని చెప్తున్నా కొద్దిగా మీరు ముంగటరాని మీ నాన్న తొక్కేస్తున్నాడు కాబట్టి ఈ పిల్లలు ఇద్దరికీ అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా వేణు కూడా అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో మీరందరూ అభినందనలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ